ఈ ఊర్లో గౌడ కుటుంబాలు ఎన్నున్నాయి, మిగతా బీసీ కుటుంబాలు ఎన్నున్నాయి, రెడ్డి కుటుంబాలు ఎన్నున్నాయి. పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా చూసినట్టయితే ఈ ఊళ్ళో ఉన్నటువంటి బీసీ కులాలు బహుజన కులాలు తుప్పమని ఊంచేస్తే ఆ ఉమ్మిల కొట్టుకపోతాయి ఈ రెడ్డి కుటుంబాలు. కానీ ఎంత దురహంకారం మీకు! మీ ఇంట్లో పొయ్యిలో పిల్లలు ఇవ్వాలంటే మేము వచ్చి పనిచేయాలి, మీ పొలంలో మీరు పనిచేయాలి, మీ అరక కట్టాలి, అన్ని రకాల పనులు మేముంటే తప్ప మీకు బతుకులేదు. మీరు పరాన్న జీవులుగా బతికేవాళ్ళు ఎంత దురహంకారంతోటి మా ప్రాణాలు బలికొంటున్నారు అని మనం ప్రశ్నించడానికి ఈ ఊళ్ళో సభ పెట్టుకున్నాం. ఆ లింగాల వెంకన్న గౌడు ఆ మంటలలో కాలిపోతూ అహాకారాలు చేస్తే ఈ గ్రామ ప్రజలందరూ విని ఆయన శవం వచ్చినప్పుడు అందరికందరు కలిసి ఆ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి అక్కడ పాతి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ చైతన్యం అంటే మనలో ఎవరో ఒకరు చస్తే తప్ప మనం ఐక్యం అయ్యే అవకాశం లేదా? మనము మనలో చలనం రావాలంటే ఒకప్పుడు మోత్కూరు కేంద్రంగా నైజాం కాలంలో రజాకార్ల ఆగడాలు నిర్మించినటువంటి ఈ మోత్కూరు గడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రమైనాక మళ్ళీ ఈ అగ్రకులాల వాళ్ళు ఈ దొరలు ఉన్మాదులైపోయి అంతకన్నా ఘోరంగా రజాకర్ల కన్నా ఘోరంగా తయారవుతుంటే ఇంకా మనం చేతులు ముడుచుకొని కూర్చుందామని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది.